हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो बेबी कॉर्न मंचूरिया एला प्रिपेयर चेसुकोवालो चूद्दाम फ्रेंड्स मे अंदरिकी वीडियो नच्चिते लाइक चेयंडी शेयर चेयंडी अलागे सब्सक्राइब चेसुकोवडम मर्चिपोवद्दु फ्रेंड्स एला प्रिपेयर चेसुकोवालो चूद्दाम मिक्सिंग बाउल लो ओक हाफ कप कॉर्न फ्लोर ओक हाफ कप मैदा टेस्ट कि सरिपड़ा साल्ट 1 टेबल स्पून कारम 1 टेबल स्पून अल्लम वेल्लुल्ली पेस्ट ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ అలాగే ఒక పావు కప్పు పెరుగు కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న బేబీ కార్న్ కూడా వేసి మసాలా మొత్తం బేబీ కార్న్ కి పట్టేలాగా బాగా కోట్ చేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ హాఫ్ అవర్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ లో ఒక కుటిగా వేసుకుంటూ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకుందాం ఇదే విధంగా అన్నింటిని ఫ్రై చేసుకోవాలి బేబీ కార్న్స్ అన్ని ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి కోటింగ్ ప్రిపేర్ చేసుకోవాలి దాని కోసం ముందుగా గిన్నెలో 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా సోయా సాస్ అలాగే 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ కొద్దిగా వాటర్ వేసుకుని బా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దంచుకున్న వెల్లుల్లి అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇది చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులో రెడీ చేసి పెట్టుకున్న సాసెస్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసుకున్న వాటర్ కూడా వేసి గ్రేవీ థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి గ్రేవీ థిక్గా అయ్యింది కదా ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ కూడా వేసి సాసెస్ మొత్తం బేబీ కార్న్ కి పట్టేలాగా బాగా కోట్ చేసుకుందాం మంచూరియా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం ఎంత టేస్టీగా ఉందే బేబీ కార్న్ మంచూరియా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ థాంక్యూ